వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. పటా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి F2తో నాలుగో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావపూడి. రెగ్యులర్ యంగ్ దర్శకులకు భిన్నంగా ఆడియన్స్ కోరుకునే కథలు, ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకొని సినిమాలు తీస్తున్న ఈ దర్శకుడు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరూ ఇష్టపడే కథలతో నిర్మాతలకు బెస్ట్ చాయిస్ గా మారిపోయాడు. F2తో విక్టరీ వెంకటేష్ ని మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన ఈ దర్శకుడు మెగా హీరో వరుణ్ తేజ్ ని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేశాడు. తన కెరియర్ లో 3 సినిమాలను దిల్ రాజు బ్యానర్ లో చేసిన ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమా మాత్రం వేరొక బ్యానర్ లో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక అనిల్ రావపూడి కోసం బడా నిర్మాతలు కూడా అడ్వాన్స్ లతో వెంటబడుతున్నట్లు తెలుస్తుంది. అయితే 4 సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడు అనిల్ రావపూడి తన రెమ్యునరేషన్ ఏకంగా 5 కోట్లకు పెంచినట్లు టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. అయినా కూడా నిర్మాతలు ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ఈ దర్శకుడు F2 ఫ్యామిలీ ఆడియన్స్ ని మ్యాజిక్ చేసి తన లక్ష్యం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఓరియంటెడ్ గా తెరకెక్కించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ దర్శకుడు వెంకటేష్ తో మరో సినిమా ఓకే చేయించుకోవడము జరిగింది. అలాగే బాలకృష్ణ కూడా ఓ సినిమా చేయడానికి కమిట్ అయి ఉన్నారు. మరి ఇప్పటి వరకు మాస్ ఆడియన్స్ కి దగ్గరైన బాలకృష్ణలో కూడా ఫ్యామిలీ హీరోని చూపిస్తాడా, లేక నెక్స్ట్ సినిమా కోసం వెంకటేష్ ని నమ్ముకుంటాడా అన్నదే వేచి చూడాలి. అనిల్ రావపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే తెలుగు ఫుల్ స్క్రీన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.